తిరుపతి స్థానికులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉచిత శ్రీవారి దర్శన సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం తాజాగా కల్పించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారికి ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించింది. టీటీడీ నిర్ణయం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఉచిత దర్శన టోకెన్లు పొందిన స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. స్థానికులకు శ్రీవారి దర్శన టోకెట్ల జారీ విధానాన్ని టీటీడీ పునరుద్ధరించింది. ఎలాంటి ఆటంకం లేకుండా ఇది యథావిధిగా కొనసాగించాలని తిరుపతి వాసులు కోరుతున్నారు. లేని కోరిక మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చారు. చైతన్య నెట్వర్క్ సైట్ ఓపెన్ కాల. టీటీడీ బోర్డు చైర్మన్ అండ్ ఇట్స్ మెంబర్స్ ఇన్ దిస్ ప్రజెంట్ గవర్నమెంట్ అండ్ దిస్ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ లోకల్ రెసిడెంట్స్ టు హ్యావ్ దర్శన్ ఆన్ ఎవ్రీ ట్యూస్డే ఆఫ్ ఎవ్రీ వీక్, ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్. ఇట్ వాస్ దేర్ ప్రీవియస్లీ, బట్ వీ ఫెల్ట్ ఫర్ ది లాస్ట్ 5 ఇయర్స్ వీ వేర్ డిసప్పాయింటెడ్ కంప్లీట్లీ. నౌ ఫర్ ది డెసిషన్ I express my gratitude towards TTD board chairman who had taken bold step in its first meeting and implemented and made the local residents convenience to have darshan. Mo Venkateshaya, after long time oka 5 years tarvata malli Tirupati locals valiki local darshanam allow cheyatam chala happy ga anipistundi. అదే కాకుండా ఈసారి చంద్రగిరి మరియు రేణిగుంట రెండు కలపటం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సో ఈ ప్రివిలేజ్ తిరుపతి వాళ్ళకి ఇవ్వటం చాలా హ్యాపీ అనిపిస్తోంది. ఈ ఆప్షన్ మాకు ఇచ్చిన టీటీడీ చైర్మన్ వాళ్ళకి అండ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అది చాలా హ్యాపీగా ఉన్నది అనమాట. ఈ భాగ్యాన్ని కలిగించిన వాళ్ళకి శతకోటి వందనాలు. లోకల్గా ఉండే వాళ్ళకి మాకు ఈ భాగ్యాన్ని ఒకప్పుడే ఉండిన భాగ్యం అలా ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ ఈ టికెట్లు 3,000 కాకుండా 10,000 చేస్తే బాగుంటుందండి. ఎక్కడ కౌంటర్ అక్కడే పెడితే బాగుంటుంది. చంద్రగిరిలో ఉండే కౌంటర్, చంద్రగిరికి రేణుగుంట ఒకటి, తిరుపతిలో ఒకటి, అందరికీ కలిపి ఒకటే పెడితే ప్రజలు చాలా ఇబ్బంది పెడతారు. ఈ ఒక్క పాయింట్ దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందండి. అదే ఈ లోకల్ వాళ్ళకి దర్శనాలు ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. నెక్స్ట్ ఏంటంటే తిరుపతి అంటే ఇంతకుముందు కనీసం అర్బన్ మంగళం వాళ్ళకు కూడా, మంగళం కాదు కదా, పాలెం వాళ్ళకు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, రాజీవ్ గాంధీ కాలనీ జీవకోణ వాళ్ళకు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు 2-3 మండలాలు, అర్బను, రూరలు, తర్వాత రేణుగుంట, చంద్రగిరి, ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. మనకి ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తుంది, అదేంటంటే తిరుపతి అంటే ఇప్పుడు రేణుగుంట మండలం కూడా, చంద్రగిరి మండలం కూడా అని. ఈ విధంగా గతంలో ఎప్పుడో వస్తూ ఉన్న దాన్ని ఇప్పుడు ఆపేసి ఇంతకుముందు గతంలో ఇప్పుడు మొదలుపెట్టారు కదా, చాలా సంతోషం. ఈరోజు తిరుపతి, చంద్రగిరి, రేణుగుంట మండలాల వాళ్ళకి, ప్రజలకు అందరికీ శుభపరిణామం. ఏమనగా టీటీడీ వాళ్ళు ఇది వరలో మనకి దర్శనం అలాట్మెంట్ ఉండేది ఆధార్ కార్డు మీద నెలకొక రోజు. అది మళ్ళీ లాస్ట్ గవర్నమెంట్లో పాలకులు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరించారు. సో ఇది మహా ఇది పరిణామం. మా పులివర్తి నాని గారికి దీని మీద మేమందరం ప్రజలందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ ఈరోజు మహతి ఆడిటోరియంలో తిరుమల లోకల్ వాళ్ళకి తిరుమల దర్శనం అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేయడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాకు. గత 5 ఏళ్ల నుంచి ఆ ప్రభుత్వంలో ఈ అందుబాటు లేదు, అంతకుముందు ఉన్న టీడీపీలో ఈ అందుబాటు ఉండింది. దీన్ని మళ్ళీ పునరావృతం చేసి ఈ రోజటి నుంచి ఇది అమలులోకి తీసుకొస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ముందులాగా తిరుపతే కాకుండా తిరుచానూరు, చంద్రగిరి, మిగతా రూరల్, అర్బన్ అన్ని చోట్ల కూడా ఈ అవకాశం అనేది ఇస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ లోకల్ వాళ్ళు సద్వినియోగం చేసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నా పేరు వై విజయలక్ష్మి, మాది తిరుపతి. గత 5 సంవత్సరాల క్రితము మేము కలియుగ దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవారాల దర్శనానికి వచ్చాం. తర్వాత ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. మా చంద్రబాబు నాయుడు
లోకల్లో ఉండే వాళ్ళకి ప్రత్యేక దర్శనం కల్పించేదాన్ని చాలా ఆనందంగా ఉంది. అందులో భాగంగా మా నాని అన్నకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా లోకల్ జనాలందరి తరఫున. అదే సార్, మేము ఇక్కడ తిరుపతిలోనే ఉన్నాము సార్, యశాంతపురం మాది. మాకు ఈ అవకాశం ఇప్పుడు మాకు కల్పించినందుకు అంటే చాలా రోజులు రాలేదు సార్, అంతకుముందు ఉపయోగించుకుంటున్నాం ఈ అవకాశాన్ని. ఇప్పుడు మళ్ళీ రావడం మాకు ఆనందంగా ఉంది సార్. తిరుపతి ప్రజలకు ఇది ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మేము తిరుపతిలో పుట్టి పెరిగినందుకు మాకు ఒక ఐడెంటిటీ ఉందని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మేము యాక్చువల్గా జర్మనీలో ఉంటాము, ఈ ఇయర్ అనుకోకుండా ఇక్కడికి వచ్చాము. దాంట్లో మాకు ఇది రావటం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. ఇది మాకు దేవుడిచ్చిన గొప్ప వరంగా ఫీల్ అవుతున్నాము. సో ఈ అవకాశాన్ని కల్పించిన టీడీపీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆటోనగర్ నుంచి వచ్చాము. తిరుపతి వాసులకి మంచి దర్శనం కల్పిస్తున్నారు లోకల్ వాళ్ళకి. ఇదే విధంగా చేస్తే బాగుంటుంది, ప్రతి నెల ఇదే విధంగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది, మెయింటెనెన్స్ బాగుంది. అమ్మ వెంకటేశయ్య లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి 250 మంది టికెట్కి టోకన్లు ఇచ్చారు. మేము సంవత్సరాల తరబడి మేము దర్శనానికి కుదరలేదు, అన్నీ ఆన్లైన్లో పెట్టేశారు. ఇప్పుడు లోకల్ వాళ్ళకి అందుబాటులో వచ్చిన దానివల్ల చాలా సంతోషమైంది.